अंदर की नमस्कार नेनु मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः 18వ तारीख डिसेंबर नेल 2022 నుంచి 24వ तारीख डिसेंबर नेल 2022 వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం। ఈ వారం గాని గ్రహ సంచారం చూసుకుంటే మేష రాశిలో రాహు, వృషభ రాశిలో కుజుడు, అలాగే చంద్రుడు కన్యా రాశి నుంచి ధనుసు రాశి వరకు ప్రయాణిస్తున్నాడు। కేతు వచ్చేసి తులా రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు కూడా మూడు కూడా మనకి ధనుసు రాశిలో ప్రయాణించటం, శని మకర రాశిలో, గురువు మీన రాశిలో సంచరిస్తున్నారు। దీన్ని బట్టి 12 రాశులకు ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం। మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు చూసుకునేటువంటి గ్రహ వార ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి గోచారం అంటారు, అంటే కేవలం తాత్కాలికంగా ఒక వారం రోజులకు చెప్తున్నా। మీ జాతకం మొత్తం చెప్పాలి, అంటే మీ పుట్టిన లగ్నము, నక్షత్రము, రాశి, దశ, ఏ దశ నడుస్తుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి వాట్సాప్ చేయండి, జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతా, పరిహారాలని చెప్తాను, గురుదక్షిణ ఉంటుంది తప్పకుండా మీకు తెలియజేస్తాను। ఇప్పుడు మీరు నాకు ఈ వారఫలానికి ఇవ్వాల్సినటువంటి గురుదక్షిణ ఏమిటంటే, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ స్నేహితులకి బంధువులకి నా గురించి తెలియజేసి ఫ్రీగా పుణ్యం కట్టేసుకోండి। ఇకపోతే ఈ వారంలో మనం కానీ చూసుకుంటే 18వ తారీఖు నుంచి 24వ తారీఖు ఆదివారం నుంచి శనివారము, దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు శుక్లపక్షంలో రాబోయే కొత్త మాసము, అలాగే హస్త నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రం వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకుందాం। కన్యారాశి వాళ్ళకి 18వ తారీఖు డిసెంబర్ నెల 2022 నుంచి 24వ తారీఖు డిసెంబర్ నెల 2022 వరకు ఎలా ఉందో చూద్దాం। కన్యారాశికి అధిపతి బుధుడు, బుధుడు కేంద్ర స్థానంలో ధనుసు రాశిలో ప్రయాణించడం ఈ వారమంతా మీకు చాలా మంచి జరుగుతుంది, చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, పిల్లల చదువు చాలా బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారం పెద్దగా లభించదు, స్వయం కృషి మీద పైకి రావాల్సి ఉంటుంది, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆభరణాలు అన్నీ కూడా కొనడానికి చాలా అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంటుంది, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, పిల్లల చదువు చాలా బాగుంటుంది, ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది, దూర విద్యకు ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కాబట్టి అన్ని రకాలుగా చాలా బాగుంది। ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి వారమంతా చాలా బాగుంటారు, ఇద్దరి మధ్య చక్కటి పొంతన, అండర్స్టాండింగ్ బాగుంటుంది, పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న జంటలు కలుసుకునే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనిపిస్తున్నాయి। అనేకంగా చూసుకుంటే అదృష్టం కానీ చాలా బాగుంది, గొప్ప అదృష్టవంతులు అవుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధిస్తారని కూడా మనం చెప్పొచ్చు, తండ్రి నుంచి కావాల్సిన సహకారాలు మీకు తప్పకుండా అందుతాయి, ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి సూపర్గా ఉంది, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగాలు చేరడానికి అనుకూలమైన పరిస్థితి, అలాగే ఆఫర్లు రావడము, అలాగే ఇంటర్వ్యూ లాంటి దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం, ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి సూపర్గా ఉందని చెప్పి చెప్పొచ్చు। ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి కన్యారాశి వాళ్ళలో చాలా మంచి లాభాలతో వ్యాపారం జరుగుతుంది, డైరీ వ్యాపారాలు, పౌల్ట్రీ వ్యాపారాలు, వాటర్ ప్లాంట్ వ్యాపారాలు, కూల్ డ్రింక్ వ్యాపారాలు, బియ్యం వ్యాపారాలు, ఇలాంటివి ఎన్ని వ్యాపారాలైనా సరే వీటన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కన్యారాశి వాళ్ళకు ఉంది। కాబట్టి మీరందరూ కూడా బుధవారమే కాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం బాగా చదవండి, బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదవడం సక్సెస్ మీదే, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను, మీ గోపాల అయ్యంగార్।